నెల్లూరు జిల్లా కావలిపట్టణం 26వ వార్డులో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ జిల్లా ఉపాధ్యకులు మన్నవ రవిచంద్ర కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఆదివారం టీడీపీ రాష్ట ఉపాధ్యకుడు మాలేపాటి సుబ్బానాయుడుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను ఒక అమ్మ అబ్బకి పుట్టాను కాబట్టే పార్టీ మారలేదన్నారు. 1982లో పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నట్లు చెప్పారు. తాను ఏ రోజు పార్టీకి ద్రోహం చెయ్యలేదని, కాణిపాకం వినాయకుడు వద్దకు వచ్చైనా ప్రమాణం చేస్తానని తెలిపారు. పాతళ్లపల్లి వెంగళరావు నుంచి ఇప్పటి వరకు టికెట్ తెచ్చుకున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేసినట్లు చెప్పారు. పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళితే నరికేస్తా చంపేస్తా అంటారా అంటూ ప్రశ్నించారు. తన తుది శ్వాస వరకు పార్టీలోనే కొనసాగుతానని మన్నవ రవిచంద్ర తేల్చి చెప్పారు. మీ అందరికి కూడా తెలుసు, పైలాన్ విధ్వంసం మాకు ఎక్కడా కూడా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేదానికి కూడా అవకాశం లేకుండా ఉన్న పరిస్థితుల్లో కార్నేషన్ రీడింగ్ రూమ్ లో షామియానా వేసి పెట్టుకున్నాం ప్రెస్ మీట్ అవ్వదు. మీ అందరికి కూడా తెలుసు, మీరు అందరూ చాలా మంది వచ్చి ఉంటారు. ఆ తర్వాత కరోనా వచ్చింది 2020 ఏప్రిల్ అనుకుంటా, ఏప్రిల్లో మనకు కరోనా వచ్చింది. ఆ కరోనా వచ్చినప్పుడు ఇంట్లో నా శ్రీమతి క్యాన్సర్ పేషెంట్. ఆ ఉన్నప్పటికీ బీదా రవిచంద్ర గారి సూచనల మేరకు ఎన్టీఆర్ ఫౌండేషన్ పేరుతో నేను తెలుగుదేశం పార్టీకి విరాభిమానులైన వాళ్ళు కొంతమంది బయటకు రావడానికి భయపడుతుంటే వాళ్ళకి ధైర్యం కల్పించి వారిని బయటకు తీసుకొచ్చి ఆనాడు నాతో కలిసి పనిచేస్తున్నాడు సుమారు 79 మంది ఉండదు వాళ్ళలో ఈ మాలే విజయ్ కుమార్ రెడ్డి కూడా. ఆ రకంగా సుమారు కావలిపట్నంలో 18,000 కుటుంబాలకి ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలకి బీదా రవిచంద్ర గారు సహాయ సహకారాలు అందించారు. వారి సహాయ సహకారాలతో అయితేనేమి కొంతమంది దాతలు అదే రకంగా కొంత మా సొంత నిధులతో ఆనాడు 18,000 కుటుంబాలకి ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలకి నిత్య అదే కూరగాయలు 6 కోడిగుడ్లు కుటుంబానికి 6 కోడిగుడ్లు చొప్పున పంపిణీ చేయడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిన విషయం. మీ అందరు కూడా మంచి కవరేజ్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు. సుబ్బానాయుడు గారు ఇన్ఛార్జిగా వచ్చేదాకా పార్టీ క్యాడర్కి అన్ని రకాల అండదండలుగా నేను నిలబడ్డాను. మీ అందరికీ కూడా తెలిసిందే ఇది. నేను ఒక అమ్మాబాబు పుట్టినోడు కాబట్టే, ఆ పార్టీ అంటే అభిమానం ఉంది కాబట్టే నేను ఆనాడు చేశాను. ఆనాడు నేను చేయటం జరిగింది. పార్టీ క్యాడర్ని అంతా ఒక కట్టు మీద తీసుకొచ్చి వాళ్ళకి ధైర్యం చెప్తూ వాళ్ళ అవసరాలు ఏదన్నా ఉంటే వాళ్ళ అవసరాల్లో నేను ఆదుకుంటూ వారి కుటుంబంలో సభ్యుళ్లాగా నేను వ్యవహరిస్తూ ఆ రకంగా నేను పార్టీ రాష్ట్ర పార్టీ ఇచ్చిన కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేశాను. ఇది రాష్ట్ర పార్టీ వారికి కూడా తెలుసు. అదేవిధంగా సుబ్బానాయుడు గారు వచ్చేటప్పటికి 200 మంది బయటకు వచ్చేవాడు అంతే. సుబ్బానాయుడు గారు ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత ఆ సంఖ్య వేలల్లో వెళ్ళిపోయింది. నాటి నుంచి నేటి వరకు నేను తెలుగుదేశం పార్టీకి నిబద్ధత కలిగిన ఒక సైనికుడిలాగా పనిచేస్తూ వచ్చా. కావలి నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ తెలుసు 1982లో మార్చి 29 నాడు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కావలి నుంచి వెళ్ళి వారి సమక్షంలో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో చేరిన అతి కొద్ది మందిలో నేను ఒకడిని. వాళ్ళల్లో ఇప్పుడు నేను కంచర్ల విజయభాస్కర్ ఆయన ఏదో రాజకీయాలు దూరంగా ఉంటున్నారు మే ఇద్దరమే, ఇంకా మిగిలిన వాళ్ళంతా కొంతమంది పరంపరించడం జరిగింది. నేను ఒక అమ్మాబ్బకి పుట్టినోడి కాబట్టే నాటి నుండి నేటి వరకు సిన్సియర్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కొనసాగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నా చేతనంత నా వంతు కృషి నేను చేస్తూ వచ్చా ఇప్పటిదాకా కూడా. ఆనాడు మొట్టమొదట పాతళ్లపల్లి వెంగళరావు గారు వచ్చినప్పుడు వారి గెలుపులో భాగస్వామ్యం అయ్యాను. అదే రకంగా నారాయణ గారికి చేశాను. మళ్ళా తిరిగి వెంగళరావు గారు వచ్చినప్పుడు 89లో వారి విజయం కోసం కృషి చేశాను. దురదృష్టవశాత్తు వారు ఓడిపోయారు. 1994లో నా రాజకీయ గురువు గుట్టిపాటి కొండపు నాయుడు గారు ప్రధాన అనుచరుడిగా ఉన్నప్పటికీ పార్టీ మా తెలుగుదేశం పార్టీ వారికి టికెట్ ఇవ్వనందున వారు ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. ఆఖరి నిమిషం దాకా నేను వారి కోసం చాలా తీవ్ర ప్రయత్నం చేశాను. నా వంతు కృషి నేను చేశాను టికెట్ తేవటానికి వారికి, కానీ అది మనకు సాధ్యపడలేదు ఆనాటి పరిస్థితుల్లో. అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, ఒక అమ్మాబ్బకి పుట్టినోడు కాబట్టే
నా రాజకీయ గురువు గుట్టిపాటి కొనప్పనాయుడు గారిని కూడా వదిలిచ్చాను. రామారావు గారి సూచనల మేరకు నేను కొంటేరు వేడిగోపాలరెడ్డి విజయానికి కృషి చేశాము. దురదృష్టవశాత్తు ఆ ఎన్నికల్లో వారు ఓటమి చెందడం జరిగింది. 1999 తిరిగి మళ్ళా కొంటేరు వేణుగోపాలరెడ్డి గారు అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు వారి గెలుపులో ప్రధాన పాత్ర వహించాను. కావాలంటే ఇప్పుడు వేణుగోపాలరెడ్డి గారు ఉన్నారు, మీరు కావాలంటే క్లారిఫికేషన్ వేణుగోపాలరెడ్డి గారి దగ్గర తీసుకోవచ్చు. ఆ తదుపరి వచ్చిన జానకరామ్ గారి ఎన్నికల్లో అయితేనేమి, బేదా మస్తాన్రావు గారి ఎన్నికల్లో అయితేనేమి, నేను చేసిన కృషిని మీరు కావాలంటే జానకరామ్ గారు అంటే లేరు, బిఎంఆర్ గారు ఉన్నారు, వారి దగ్గర కూడా మీరు వివరణ తీసుకోవచ్చు. తిరిగి 2019 విష్ణువర్ధన్ రెడ్డి విజయం కోసం చాలా కృషి చేశాను. దురదృష్టవశాత్తు మనకి జగన్ గాలిలో వారు ఓటం చెందడం జరిగింది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఏంటంటే ఆనాడు వైసీపీ రాక్షసుల చేష్టలకి, వాళ్ళు పెట్టే కేసులకి, వాళ్ళు చేసే దాడులకి భయపడి తెలుగుదేశం పార్టీ కేడర్ చల్లా చెదరైపోయిన సందర్భంలో ఆనాడు ఈ రోజుకి సుబ్బానాయుడు గారిని కావాలంటే మీరు తర్వాత వివరణ అడిగి తెలుసుకోండి. సుబ్బానాయుడు గారు 1 రూపాయి ఖర్చు పెట్టే అందులో నేను 10 పైసలు నేను నా వాటా కూడా ఉండేది. సభ్యత్వాలకు అయితేనేమి, లోకేష్ బాబు గారి యోగం అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారి ఏది ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం అయితేనేమి, పార్టీ స్టేట్ పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలు కానీ, అదే రకంగా మహానాడులకు కానీ అన్నిటికీ నా వంతు నేను చేస్తూనే వచ్చాను. అది సుబ్బానాయుడు గారి దగ్గర మీరు కావాలంటే వివరణ అడిగి తెలుసుకోవచ్చు. అదే రకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయము హిమాయత్ నగర్ కావచ్చు, అదే రకంగా గండిపేట కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కావచ్చు, ఇప్పుడు మంగళగిరి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కావచ్చు, ఎన్టీఆర్ భవన్ కావచ్చు, ఇవన్నీ కూడా మాకు హిందువులకి సోమవారం శివాలయము, అదే రకంగా శనివారం వెంకటేశ్వర స్వామి, ముస్లిమ్స్కి శుక్రవారం మసీదు, అదే రకంగా క్రిస్టియన్స్కి ఆదివారం చర్చ్ ఎట్లా ఎలాగో నాకు అది దేవాలయంతో సమానం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దైవ సమానులు, చంద్రబాబు గారు దైవ సమానులు, నాకన్నా పెద్దవారు, వారిని మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈ 100 రోజుల పాలనలో అద్భుతాలు చేశారు వాళ్ళు, వారు అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు, అదే రకంగా మన ఈ సుబ్బానాయుడు గారు చెప్పినట్టు పెన్షన్స్ అయితేనేమి, అదే రకంగా రేపు దీపం పథకం దీపావళికి వదలబోతున్నారు, అదే రకంగా చెప్పంగానే ఇమీడియట్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఇవన్నీ చేసిన మహానుభావుడు ఆయన, ఇంకా ఎన్నో చేయగలడు. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో నిజంగా మోదీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపు చేయాలని చెప్పి ఎంతో కృషి పడుతున్నారు, కృషి చేస్తున్నారు. అద్భుతమైన విజయాన్ని మనకు అందించారు తెలుగుదేశం పార్టీకి ఈ నలుగురికి కృషి ఫలితమైంది. అందువల్ల వారికి కూడా మేము ఇంకా సహాయ సహకారాలు అందించి మాకు చేతనైంది ఈ పార్టీ శ్రేయస్కి అహర్నెస్లో కృషి చేస్తాము. అటువంటిది మాకేదన్నా మా పనులు ఏదన్నా ఉంటే పోయి మేము అక్కడ పోయి మాట్లాడుకుని వచ్చిన దానివల్ల మమ్మల్ని నరికేస్తాం, పొడి చేస్తాం అంటాం సమంజసం కాదు. మేము ఏనాడు పార్టీకి మేము ద్రోహం చేసేవాళ్ళం కాదు. కావాలంటే నేను నా మీద ఆరోపణలు చేసిన ఎవరైనా సరే కావాలంటే నేను కాణిపాక వినాయకుడి దగ్గర ప్రమాణం చేస్తా, ఈ రోజుకి నేను పార్టీకి ద్రోహం చేయలేదు అని. ద్రోహం చేసేవాడిని అయితే నేను ఎవరి దగ్గర పోయి చేయి చాపేవాడిని కాదు, లేకపోతే ఏ పదవులకు ఏ ఒత్తిడికో లొంగేవాడిని కాదు, ఏ బెదిరింపులకి నేను లొంగేవాడిని కాదు. గతంలో నన్ను వైసీపీ నాయకులు ఎంతోమంది బెదిరించారు, ఫోన్లు చేసి, అయినా నేను లొంగలేదు, నేను బెండ్ కాలేదు. నా ధ్యేయం అంతా ఒకటే, తెలుగుదేశం పార్టీని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలి. ఇక్కడ రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవాలి అని చెప్పే ఉద్దేశంతో నేను ఇప్పటికే పార్టీ శ్రేయస్సు కోసమే కట్టుబడి ఉంటాను. దీనిలో నేను ఈ విషయంలో ఎవరిని నిందించను, ఎవరి రాజకీయాలు వాళ్ళకి దాని గురించి నేనే మా ఎక్కువ మాట్లాడను, వివాదాలకు నేను పోదలుచుకోలేదు. నా ఇదేదో నేను చెప్పుకుంటున్నాను అంతవరకేను. ఇదే రకంగా నేను ఇంకా పార్టీకి నా శాయశక్తుల పార్టీ విజయాన్ని కృషి చేస్తాను. ఆ నా ఆఖరి శ్వాస దాకా తెలుగుదేశం పార్టీలను కొనసాగుతాను. నేను చనిపోయినా కానీ నా ఒంటి మీద తెలుగుదేశం పార్టీ జెండాతోనే నా శరీరం దహనం చేయడం జరుగుద్దని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకో. ఇంద్ర
ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.